welcome back to my channel Style Tricks. So I hope you all guys are chilling out in this hot summers. సో ఏమేంట్రా బాబు ఇంత ఎండలో ఒకరోజు ఫేస్ నల్లబడితే ఇంకో రోజు బాడీ నల్లబడుతోంది, జుట్టు ఫ్రిజీగా అయిపోతుంది, బాడీ డీహైడ్రేటెడ్ అండ్ స్టింకింగ్ అండర్ ఆర్మ్స్ తో బాధపడుతుంటే హౌ క్యాన్ వి చిల్ అవుట్ ఇన్ సమ్మర్స్ అని అనుకుంటున్నారా? డోంట్ వరీ అండి, మీ ప్రాబ్లమ్స్ కి నేను సొల్యూషన్ తీసుకొని వచ్చాను. సో లెట్స్ చెక్ అవుట్ మై సమ్మర్ హ్యాక్స్ టు చిల్ అవుట్ ఇన్ దిస్ హాట్ సమ్మర్స్. హ్యాక్ నంబర్ 3 టేబుల్ స్పూన్స్ మీగడ క్రీమ్ ఆర్ మలై అని కూడా అంటారండి, అందులో హాఫ్ నిమ్మకాయ 1 టేబుల్ స్పూన్ హనీ మిక్స్ చేసుకోవాలి. సో క్రీమ్ వల్ల స్కిన్ చాలా రేడియంట్గా గ్లోయింగ్గా అవుతుందన్నమాట. మనకి ట్యాన్ అయిన ప్లేసెస్లో నెక్ హ్యాండ్స్ ఓకే అండ్ అరచేతులు అంతా అప్లై చేసుకోవాలి, హోల్ బాడీ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఇలా అప్లై చేసి 15 మినిట్స్ అయ్యాక సోప్తో వాష్ చేసేయండి. ఇంకా మనం ఇందులో బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి లెమన్ యాడ్ చేసామండి. సో అందుకే మన స్కిన్ చాలా బ్రైట్గా ట్యాన్ అంతా పోయి గ్లోయింగ్గా అవుతుంది, చూసారు కదా. హ్యాక్ నంబర్ 2, హాఫ్ కప్ మిల్క్ అండ్ 1 కప్ గులాబీ రెక్కల పేస్ట్గా చేసుకొని అందులో మనం 1 టేబుల్ స్పూన్ హనీ మిక్స్ చేసుకోవాలండి. గులాబీ రెక్కలు అండ్ మిల్క్ కాంబినేషన్ వల్ల స్కిన్ చాలా ఫెయిర్గా ట్యాన్ రిమూవ్ అయ్యి పిగ్మెంటేషన్ రిమూవ్ అయ్యి చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. వీలైతే మీరు ఇందులో 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టి కూడా వేసుకోవచ్చు, సో దట్ అలా చేస్తే ఫేస్కి ప్రాపర్గా స్టిక్ అవుతుంది. కానీ నాకు గులాబీ రెక్కల్లో ఉన్న న్యాచురల్ ఆయిల్ స్కిన్కి అంతా అబ్జర్వ్ అవ్వాలని నేను ముల్తానీ మిట్టి ఏం యాడ్ చేయలేదు. 15 మినిట్స్ ప్యాక్ అప్లై చేశాక నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. సో మీకు గ్లోయింగ్ ఫేస్ ఉంటుందండి సమ్మర్స్లో. హ్యాక్ నంబర్ 2, మనకి సమ్మర్స్లో చాలా చెమటగా ఇంకా చెమట దుర్వాసనతో బాధపడుతూ ఉంటాం, అలాంటప్పుడు మనం స్నానం చేశాక కంపల్సరీ అండర్ ఆర్మ్స్లో మాయిశ్చరైజర్ అప్లై చేసి టాల్కమ్ పౌడర్ అప్లై చేసి అప్పుడు మీరు పర్ఫ్యూమ్ కానీ డియో కానీ యూస్ చేయాలి. ఇలా చేయటం వల్ల వీ వుడ్ స్మెల్ గుడ్, అలానే మనకి చెమట తక్కువగా రావడం జరుగుతుంది. ఓకే, మనం ఇంట్లో నుంచి ఎంతో ఫ్రెష్గా బయలుదేరుతామండి, బట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేవాళ్ళు ఆఫీస్ కాలేజ్ రీచ్ అయ్యాక చాలా చెమట పట్టేసి చెమట దుర్వాసనతో బాధపడుతూ ఉంటారు, అలాంటప్పుడు మనం వెట్ వైప్స్ క్యారీ చేసుకోవాలండి. వెట్ వైప్స్ క్యారీ చేసుకోవడం చాలా డిఫికల్ట్గా అనిపిస్తే మీకు ఒక ఈజీ చిట్కా చెప్తాను. మీ దగ్గర మినరల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అది యూజ్ అయిన త్రో వాటర్ బాటిల్స్లో మనము వెట్ వైప్స్ ఇలా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఈ వాటర్ బాటిల్ మనం ఎక్కడికంటే అక్కడికి క్యారీ చేసుకోవచ్చు. సో మీరు ఆఫీస్ ఇంకా కాలేజ్ రీచ్ అయ్యాక చెమట దుర్వాసనతో బాధపడుతూ ఉంటే వెట్ వైప్తో అండర్ ఆర్మ్స్ క్లీన్ చేసుకొని పర్ఫ్యూమ్ అయినా డియో అయినా యూస్ చేయండి. హ్యాక్ నంబర్ 4, మనకి సమ్మర్స్లో జుట్టు సన్ రేస్ వల్ల చాలా డ్యామేజ్ అవుతుందండి, తప్పనిసరిగా మనం హెయిర్ సీరమ్స్ యూస్ చేయాలి. సో నేను ఇక్కడ వెల్లా హెయిర్ సీరమ్ యూస్ చేస్తున్నాను, మీకు నచ్చిన బ్రాండ్ మీరు యూస్ చేయండి. మరొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సమ్మర్స్లో ఫేస్ ట్యాన్ అవ్వకుండా, సన్బర్న్ అవ్వకుండా, పిగ్మెంటేషన్ అవ్వకుండా మనం సన్స్క్రీన్ లోషన్ యూస్ చేయాలి. హ్యాక్ నంబర్ 5, సమ్మర్స్లో మనం డీహైడ్రేషన్తో బాధపడుతూ ఉంటాం, అలాంటప్పుడు మీరు ఒక గ్లాస్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ సబ్జి గింజలు, అందులో కొద్దిగా సాల్ట్, 1 కంప్లీట్ స్పూన్ షుగర్, ఇంకా 1 లెమన్ స్క్వీజ్ చేసి ఈ జ్యూస్ మీరు 2 to 3 గ్లాసెస్ ఇన్ అ డే తాగారనుకోండి, మీ బాడీ చాలా హైడ్రేటింగ్గా అలాగే స్కిన్ చాలా గ్లోయింగ్గా రీఫ్రెషింగ్గా ఫీల్ అవుతారనమాట. ఓకే, లెమన్లో విటమిన్ సి ఉండటం వల్ల బాడీకి చాలా మంచిదండి, స్పెషలీ ఫర్ స్కిన్. ఇంకా సబ్జి గింజలు చాలా చలవ చేస్తుంది బాడీకి, అలాగే షుగర్ అండ్ సాల్ట్ వల్ల డీహైడ్రేషన్ ప్రాబ్లం ఉంటే తొలగిపోతుంది. సో చూసారు కదండి మన సమ్మర్ హ్యాక్స్, మీరు ఇవన్నీ పాటించి సమ్మర్స్ అన్ని చల్ల చల్లగా సరదాగా గడిపేసేయండి. సో మీరు నన్ను ఫస్ట్ టైం కనుక యూట్యూబ్లో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ప్రతి ఒక్క వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.